ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఏంటి? గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో రౌద్రం రణం రుద్రం చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత త్రివిక్రమ్తో సినిమా అన్నారు. కానీ మధ్యలో త్రివిక్రమ్ వేరే ప్రాజెక్ట్స్కు వెళ్తాడు. ఎన్టీఆర్తో సినిమా లేట్ అవుతుందనే రూమర్స్ వచ్చాయి. రాజమౌళి సినిమా ఇప్పట్లో అయ్యేలా లేదు కాబట్టి అంతా అదే నిజమనుకున్నారు. ఇలాంటి టైంలో త్రివిక్రమ్ బర్త్డే స్పెషల్గా ఈ మ్యాటర్ డిక్లేర్ చేశారు. కొన్ని కాంబినేషన్స్ గురించి ఎప్పుడూ హాట్ హాట్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఇంతకుముందు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో తొలి సినిమాగా అరవింద సమేత వీరరాఘవ అనౌన్స్ అయినప్పుడు కూడా అలాగే జరిగింది. అది ఈ ఇద్దరి కాంబోలో ఫస్ట్ మూవీ. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో ఈ కాంబోలో కంప్లీట్గా సక్సెస్ అయిందని చెప్పలేం. త్రివిక్రమ్ శైలికి భిన్నంగా ఎన్టీఆర్ యాక్షన్ ఇమేజ్కు దూరంగా వచ్చిన ఈ సినిమా మరీ ఊహించినంత పెద్ద విజయం సాధించలేదు. త్రివిక్రమ్కు కూడా ఎన్టీఆర్కు మంచి హిట్ ఇవ్వలేదనే అసంతృప్తి ఉంది. అందుకే మరోసారి ఈ కాంబోలో ఓ సూపర్ హిట్ ఇవ్వాలని చాలా తక్కువ టైంలోనే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. కానీ కరోనా కారణంగా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఎన్టీఆర్ చేస్తున్న రౌద్రం రణం రుద్రం బాగా లేట్ అయ్యేలా ఉంది. మామూలుగా అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఈ ఏడాది చివరిలోనే ప్రారంభం కావాల్సింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టే త్రివిక్రమ్ మరీ ఎక్కువ కాలం ఆగలేడు. మరో సినిమా చేస్తాడు అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ బర్త్డే సందర్భంగా ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్తోనే అని కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి కళ్యాణ్ రామ్ త్రివిక్రమ్ కు బర్త్డే విషెస్ చెప్తూ ఈ ప్రకటన చేశాడు. దీంతో త్రివిక్రమ్ మధ్యలో ఏ సినిమాలు చేసుకున్నా చేసుకోకపోయినా రాజమౌళి మూవీ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే దర్శకుడు త్రివిక్రమే అని డిక్లేర్ చేసినట్టే అనుకోవచ్చు. మరి ఇప్పుడు కూడా ఈ కాంబినేషన్ గురించి రూమర్స్ వస్తే ఇంకా ఎవరేం చేస్తారు?